హాయ్ ఫ్రెండ్స్ విష్ణుమూర్తి యొక్క పది ముఖ్యమైన అవతారాలే దశ అవతారాలు ఈ ప్రపంచంలో ఎప్పుడైతే దుర్మార్గం ఎక్కువయ్యి ప్రపంచ మానవాళికి అలాగే దేవతలకు సమస్యలు వస్తాయో అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక్కో అవతారం ఎత్తి ఆ సమస్యను రూపుమాపి ఆ సమస్య కారణమైన రాక్షసుడిని వధిస్తూ ఉండేవారు అయితే ఈ పదే అవతారాలు ఒక్కొక్క అవతారం ఎందుకోసం అవతరించారు ఆ అవతారమే ఎందుకు ఎత్తవలసి వచ్చింది అసలు ఈ దశావతారాల యొక్క మూల అర్థం ఏమిటి ఈ అవతారాల నుంచి మనం తెలుసుకోవలసిన నీతి ఏంటి అనేవి నేను ఈ కంప్లీట్ సిరీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ దశావతారాల కాన్సెప్ట్ని ఓన్లీ ఒక్క వీడియోలోనే కంప్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం కాబట్టి నేను ఒక్కో అవతారానికి ఒక్కో వీడియో చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వెంటనే వస్తాయి అయితే శ్రీ మహావిష్ణువు ప్రతి ఒక్క యుగంలోను ప్రతి ఒక్క సమస్య వచ్చిన సందర్భంలోనూ ఒక్కో అవతారాన్ని ఎత్తి ఆ సమస్యని రూపుమాపారు ఆ దశ అవతారాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ అవతారాల పేర్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ దశ అవతారాల్లో అన్నిటికన్నా మొదటిగా ప్రారంభమైన మత్స్య అవతారం కోర్మ అవతారం వరాహ అవతారం నరసింహస్వామి అవతారం వామన అవతారం పరశురామ అవతారం శ్రీరాముని అవతారం శ్రీకృష్ణుని అవతారం బుద్ధుని అవతారం చివరగా కల్కి అవతారం ఇవి శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాలు నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలా అయితే వెంటనే నేను పెట్టిన వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి సో వెంటనే మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్ యూ